క్రైస్త లార్డ్ ప్రభు అని యేసుక్రీస్తు నామంలో హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యంలోని మాటలు నేను చదువుతున్నాను. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ప్రియ సహోదరులారా, ఈరోజు అలంకారాల గురించి నేను క్రొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదనుకుంటాను. ఎందుకంటే ఈరోజున అలంకరణ అనేది విస్తృతంగా ప్రజలలో పాకిపోతుంది. ఒకరిని చూసి మరొకరు, వాళ్ళు ఇలా ముస్తాబు అవుతున్నారు, మనం ఇలా ముస్తాబు అవ్వాలి, వాళ్ళు ఇలా తిరుగుతున్నారు, మనం కూడా అలాగ తయారవ్వాలి, ఇలాంటి అనుభవాలని ఈరోజు లోకంలో మనం చూస్తున్నామండి. ప్రాముఖ్యంగా యవనస్తులైతే ఏ ధోరణిలో తయారవుతున్నారు మన కళ్ళతో చూస్తూనే ఉన్నాము. ఎవరో అలాగ తయారయ్యారని ఇది మనకు అందంగా ఉంటుందా, ఇది మనకు సభ్యతగా ఉంటుందా, సమాజంలో మనం ఇలాగా తిరగవచ్చా లేదా అనే ఆలోచన కూడా ఈరోజున యవనస్తులైన వారికి ప్రాముఖ్యంగా తెలియట్లేదు. గౌరవాన్ని పోగొట్టుకొని ఘనతకు విరుద్ధంగా వాళ్ళు ఎలా తయారవుతున్నారు, ఎలా సిద్ధపడుతున్నారు అని అంటే, ఎవరో ఒకరిని ఆశ్రయంగా తీసుకుంటారు, మాదిరిగా తీసుకుంటారు. వారు సినిమా హీరోలు కానివ్వండి, లేకపోతే మరొకరు కానివ్వండి, వాళ్ళకి నచ్చిన మెచ్చిన వారిని ముందు పెట్టుకొని వాళ్ళలా తయారవ్వాలని. తెర మీద కనబడే జీవితం వేరు, నిజ జీవితం వేరు. నటించడానికి వేసుకునిన రంగు వేరు, నిజ జీవితంలో మనం బ్రతకవలసిన బ్రతుకు వేరు. ఒకవేళ నటించడానికి అలా మేకప్ వేసుకొని అలా సిద్ధపడి ఒక 2-3 గంటలు వాళ్ళు తెర మీద కనబడవచ్చు, కానీ నిజ జీవితంలో అలా ఉండరు కదా. కానీ మనవాళ్ళు వాళ్ళని చూసి అలా సిద్ధపడాలని. ఈరోజు ఒక నిండు యవనుడు ఆ యవన స్థితిని కోల్పోతున్నాడు, భయంకరమైనటువంటి రూపానికి మారిపోతున్నాడు. ఇవి మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏదో ఒక వైరస్ లాగా ఒకరిని చూసి మరొకరు, ఒకరిని చూసి మరొకరు ఇలాగా తయారవుతున్నారు, సిద్ధపడుతున్నారు. ఇది మనం బాధాకరమైనటువంటి, బాధపడవలసినటువంటి విషయం అని చెప్పుకోవాలి. ఒక ఇంట్లో ఒక తండ్రి కొడుకున్నాడంటే ఆ తండ్రి మేలు, వృద్ధాప్యంలో పెద్ద వయసు ఉన్నప్పటికీ శుభ్రంగా సిద్ధపడి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటున్నాడు ఆ తండ్రి, పెద్ద ఆయన. ఆయన కడుపులో పుట్టిన పిల్లగాడు యవనస్తుడు ముసలోళ్ళలాగా తయారైపోతున్నాడు. ముసలోళ్ళంత కుర్రోళ్ళు అయిపోతుంటే, కుర్రోళ్ళంత ముసలోళ్ళు అయిపోతుంటే ఏం బాగుంటుంది, ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది నా సదభిప్రాయం. గనుక అలంకరణ గురించి నేను క్రొత్తగా మీకు చెప్పదలుచుకోలేదు, కానీ ఇక్కడ దైవజ్ఞుడు చక్కటి మాట ఆయన పలికాడు. అదేంటంటే, గుణము అనే అక్షయ అలంకారము అన్నాడు. గుణము అనే అక్షయ అలంకారాన్ని మనం కలిగి ఉండాలి అంటే మృదువైనది గాను ఆ అంతరంగ స్వభావం ఉండాలని చెప్తున్నాడు. మరి గుణము అనే అక్షయ అలంకారము అన్నప్పుడు ఏ గుణము, ఎలాంటి గుణం కలిగి ఉండాలి? ప్రతి వ్యక్తికి స్వాభావికంగా ఒక గుణం ఉంటుందండి. ఆ గుణాన్ని బట్టియే అతని అడుగుజాడలు, అలవాట్లు, మాట తీరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అన్నప్పుడు ఎలాంటి గుణం కలిగి ఉండాలి? మీరు సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతారండి. సామెతల గ్రంథ 17వ అధ్యాయం 27వ వాక్యంలో ఈ మాటలు ఉన్నాయి, చదువుతాను చూడండి. శాంత గుణము గలవాడు వివేకము గలవాడు,
పిల్లారా చూడండి, శాంతగుణం అంటే ఏంటి? నేను అనకూడదని మీకు బాధ కలుగుతుంది, మీరు పరిశీలించుకోవాలని చెప్తున్నాను ఈ మాట. కొందరికి ముక్కు మీద ఉంటుందండి కోపం. దేనికి కోప్పడాలి, దేనికి కోప్పడకూడదు తెలీదు. మాట మాటకి వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తాడు. వ్యర్థంగా కోపపడేవాడు అవమానాల పాలవుతాడు. అంటే ప్రతి మాటని వివేచించి ఆలోచించి శాంతంతో కాస్త ప్రశాంతంగా మాట్లాడే అనుభవం కొంతమందికి ఉండదండి. శాంత గుణం కలిగిన వాడు సహించగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు, వివేచించగలుగుతాడు, అన్నింటిని చక్కబెట్టుకోగలుగుతాడు. మరీ ముఖ్యంగా నేను కుటుంబపు వ్యవస్థలో ఈ రోజున ఈ చీడ తెస్తెస్కుని కూర్చుంటుందండి. దేనికి కూడా ఆ కుటుంబంలో నెమ్మది ఉండనే ఉండదు, ప్రశాంతత ఉండదు. పిల్లలతో కలహమే, భార్యతో కలహమే, ఇటువైపు భర్తతో కలహమే, పిల్లలతో కలహమే, ఇలాంటి కలహాల మధ్య కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయండి. సరే, అందులో ఏదైనా ఈ కలహానికి కారణాలు ఏమైనా ఉంటాయని వెతికితే ఏమీ ఉండవు. చిన్న చిన్న విషయాల్లో కోపం తెప్పించేసుకొని ఉగ్రులైపోయి మనసు విరిగిపోయే మాటలు మాట్లాడుకొని తుదక ఎక్కడి దాకా వస్తుందంటే ఇద్దరు కలిసి ఉండలేని పరిస్థితులు కుటుంబ వ్యవస్థలో ఈరోజు చోటు చేసుకుంటున్నాయండి. ఆవిడ్ని పిలిచి ఎందుకమ్మా ఇంత ఈ స్థితికి తీసుకొచ్చుకున్నారు, ఏమైంది అంటే ఆమె చెప్పే కారణాలు చాలా చిన్నవి. అతగాడిని పిలిచి అతన్ని మందలించినా ఆయన చెప్పేది చాలా చిన్న కారణాలు చెప్తాడు. మళ్ళీ చిన్న కారణాలకి ఎందుకు ఇలా కలత చెందుతున్నారు అని అంటే ఎవరికి శాంత గుణం లేదండి. ఈరోజు మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా పెరిగిపోయింది, చేతిలోకి ప్రపంచం వచ్చేసింది, ఇంకా అన్ని విషయాలు తిలకించి అన్ని విషయాలు విని విని విసిగైపోయి ప్రతి వారి మీద కోపించడం, కోపపడడం, దాన్ని భరించే శక్తి లేకపోవడం. ప్రియమైన సహోదరులారా, మనం ఎలాంటి గుణం కలిగి ఉండాలంటే శాంత గుణం. అందుకే దేవుని వాక్యంలో మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయన మొదటి ప్రసంగంలో మాట్లాడుతూ కూడా చెప్పాడు, సమాధానపరచువారు ధన్యులు అని. ఆ సమాధానకరమైన అనుభవాలలో దయాగుణం కలిగిన వారమై, శాంతి గుణం కలిగిన వారమై మనం అలంకరణగా దానిని ప్రత్యక్షపరచుకోవాలి. ఏదో పైన రంగు రాసుకుంటే ప్రయోజనం ఏముంది? వాళ్ళలాగా వీళ్ళలాగా సిద్ధపడి నేను అంతా ఇంత అని కనపరుచుకోవాలని ప్రయాసపడితే ఏముంది? మీరేమనుకోకండి, ఒక మాట చెప్తాను. మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు చెప్తుండే చాలాసార్లు, ఆయన చెన్నైలో మెరీనా బీచ్లో ఉన్నప్పుడు ఒక రోజున ఒక అతను ఒక కోతికి, ఆయన ఆ కోతిని ఆడించి అతను అలంకరణ చేసి తీసుకుని వచ్చాడట. దానికి పౌడర్ రాశాడు, మరలా ఏమో జుట్టు కట్టాడు, ఫ్రాక్ వేసాడు, బూట్లు వేసాడు. మరి దాని సైజు ఎక్కడ తెచ్చాడు? గాజులు కూడా వేసాడంట ఆ కోతి. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఎంత అలంకరణ చేసినా కోతి కోతే కదా, మూతి ముందుకుంటుందే కానీ వెనక్కి వెళ్తుందా? నేను చెప్పే మాట కాదండి, అన్న చెప్పేవాళ్ళు సరదాగా. ఇప్పుడు గుణము అనే అక్షయ అలంకరణం అనుకుంటే ఆ గుణములో, ఆ పరివర్తనలో, ఆ ప్రవర్తనలో వచ్చే అందం వేరుగా ఉంటుంది. కానీ ఈ బాహ్యమైన అలంకరణతో మనం ఏం మెప్పించగలుగుతాము అన్నప్పుడు ఈ గుణము శాంతి గుణమై ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఈ అక్షయ అలంకరణ, ఈ శాంతి గుణాన్ని మనం ఒక అలంకరణగా కలిగి ఉండాలి. కొంతమందికి అలా కాదండి, ప్రతిదానికి ఈర్ష, ప్రతిదానికి విషపు మాటలు. వాళ్ళ నోరు తెరిస్తే శాంతితో కూడిన మాటలు కానీ సమాధానంతో కూడిన మాటలు కానీ మనం వినలేము. కలహాలు రేపి, విభేదాలు పుట్టించి, ఒకరికి ఒకరికి గొడవలు రేపి విషాన్ని కలిగించే గుణం ఉంటుందండి కొంతమందికి. వీళ్ళ మాట వాళ్ళకు చెప్తారు, వాళ్ళ మాట వీళ్ళకి చెప్తారు, వాళ్ళిద్దరి మధ్యకి గొడవ పెట్టేసి నాకు సంబంధమే లేదు అన్నట్లుగా మరల పంచాయతీకి వెళ్ళే వెళతారు.
గొడవ పెట్టింది వీళ్ళే, పంచాయతీ పెట్టింది వీళ్ళే, తీర్పు తీర్చింది వీళ్ళే. ఇలాంటి నైపుణ్యత కొంతమందికి ఉంటుందండి. చాలా సులువుగా పెట్టేస్తారు గొడవలు, చాలా సులువుగా మనసులు విరిచేస్తారు, స్ఫటికంలాగా పవిత్రంగా ఉన్న హృదయాలలో విషాది కలిపేస్తారు. మీరు లేఖనంలో కూడా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 39-40 వాక్యాలు నేను చదువుతాను చూడండి. ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. చూడండి, వాక్యంలో ఒక వెర్రి ద్రాక్ష చెట్టు ఉంది, చూసేదానికేమో మంచిదిగానే కనిపిస్తుంది, చూసేదానికి ద్రాక్ష చెట్లలాగానే కనిపిస్తుంది. పాపం ఒకడు దాని గుణమెరుగక పై రూపాన్ని చూసి దాని స్వభావం తెలియక ఒడి నిండా అవి కోసుకుని వెళ్ళి కుండలు వేసి వండాడంట. దాని బుద్ధి ఎక్కడికి పోద్దండి? అది వెర్రి ద్రాక్ష కదా, దాని గుణమెరుగక పై రూపాన్ని చూసి తీసుకుని వెళ్ళి కుండలో వేసి వండితే ఏమైంది? ప్రవక్తల శిష్యులు కేకలేశారట, దైవజనుడా కుండలో విషం ఉందయ్యా. అరే విషం ఎందుకు వచ్చిందిరా అంటే వచ్చింది. ఎట్ట వచ్చింది? ఆ తీగలతో కూడా కలిసి ఈ తీగ కూడా వచ్చింది. కొన్ని తీగలు కొందరి మనుషుల మనసులు ఇలాగే ఉంటాయండి. విషగుణం పైకి కనబడడానికి విశ్వాసులాగానే కనబడతారు, పైకి కనబడడానికి క్రైస్తవులాగానే కనబడతారు, పైకి కనబడడానికి భక్తుల్లాగానే కనిపిస్తారు, కానీ హృదయంలో విషం ఉంటుంది. విషగుణం గుండెల్లో విషాన్ని దాచుకొని ఉంటారు. ఎప్పుడు ఎవరిని పాడు చేద్దామా, ఎవరి మీద మనం నిందలు వేద్దామా, ఎవరి మీద మనం అఘండలు మోపుదామా, ఎవరి మీద మనం చెడు ప్రచారం చేద్దామా, ఇదే విషపు కుండ. నేను ఇలా మాట్లాడుతున్నానండి, దయచేసి మరొకలా భావించకండి. వాళ్ళను గూర్చి విమర్శించడం, వాళ్ళను గూర్చి చెడు ప్రచారం చేయడం ఇదే కానీ మంచి చేద్దాము, ఒకరి ఆకలి తీరుద్దాము, ఒకరి దప్పిక తీరుద్దాము, ఒకరికి మేలు చేద్దామన్న మనసు ఉండదండి. అన్ని ద్రాక్ష తీగల్లాగానే ఈ ద్రాక్ష తీగ కూడా కనిపించింది, దాని గుణమెరుగక. విషపు గుణమండి, మనం వివేచించాలి, లేకపోతే ఆ కుండలో ఉన్న ఆహారం అంతా విషమైపోద్ది. ఈ విషగుణం కలిగిన వాళ్ళు ఎంతమంది, ఎవరు ఎక్కడున్నారని కాస్త మనం దూరంగా ఉండడమే శ్రేయస్కరం అనేది దేవుని వాక్యాన్ని బట్టి నా సదాభిప్రాయం. ఎందుకంటే వాక్యం కూడా చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోక, అంటే నిలవద్దు, కూర్చోవద్దు, నడవద్దు. ఎందుకు మనకు వాడితో పని? కొంచెం దూరంగా ఉంటే పోలే, ఎందుకంటే అది విషగుణం. పైకి కనబడడానికి ఒకవేళ మనకు అలా కనబడకపోయినా అంతరంగంలో దాచబడి ఉంది విషం. శాస్త్రులు పరిసయ్యులు కూడా యేసుప్రభుని ఓ పొగుడేస్తున్నారు, ఆయనకు అంతరంగం తెలుసు కదా, పొగుడేస్తుంటే ఆయన ఉబ్బిపోలేదండి. వెంటనే ఆయన అన్నాడు, మీరు ఎందుకు మీ నోరు తెరిస్తే మీ నాలుక కింద సర్ప అనుకున్నట్టు విషం ఉంది, పైకి మీరేంటి పైకి పొగడేస్తున్నారేంటి, మీ గొంతుకులో విషం ఉంది, మీరు మాట్లాడే మాటలన్నీ విషపు మాటలు, మనసును చెరిపే మాటలు, మనిషి జీవితాన్ని కుప్పకూల్చే మాటలు. అలా మనం ఉండకూడదండి, మనం శాంతి గుణం గలవారమై ఉండాలి, కానీ గుణం కలిగిన వారమై ఉండకూడదు. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో నాబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయనను గూర్చి వ్రాయబడిన మాట ఏంటంటే, మీరు సమూయేలు రాసిన 1వ గ్రంథం 25వ అధ్యాయం 25వ వాక్యంలో ఉన్న మాట నేను చదువుతున్నాను, వినండి. నా ఏలిన వాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. చూశారండి, మోటుతనం అతని గుణం. అతని గుణం ఏంటంటే మోటు గుణం. ఈ మాట కొంచెం బాధ కలుగుతుంది మనకు. ఏంటి మోటు గుణం అంటే? ఇప్పుడు
ఎన్నో మేలులు పొందాడు దావీదు మూలాన. ఈ నాబాలు యొక్క పనివాళ్ళు కర్మేలు పర్వతం మీద ఉన్నప్పుడు ఈ నాబాలు యొక్క కాపరులను ఎదిరించడానికి శత్రువులు వచ్చినప్పుడు దావీదు ఈ నాబాలు యొక్క కాపరుల పక్షాన నిలిచి మేలు చేసి అతనికి వాళ్ళకు ఉపకారం చేశాడు. ఈ దావీదు ఇప్పుడు అతని ఇంటికి పంపించాడు నాబాలు ఇంటికి, ఆహారం తినడానికి ఏమైనా ఉంటే తీసుకురండి, నా మీద చెప్పండి, గతంలో మన దగ్గర వాళ్ళు మేలులు పొందారు కదా, నా పేరు చెప్తే ఏదైనా సహాయం చేస్తారాళ్ళు అని పంపించాడు. ఈ నాబాలు ఎంత కృతజ్ఞత లేనివాడంటే అసలు యెషయి ఎవడో, యెషయి కుమారుడు ఎవడో, దావీదు ఎవడో అంటాడు. యెషయి ఎవడాయా, యెషయి కుమారుడు దావీదు ఎవరాయా, నాకు సంబంధం లేదు అంటే పొందుకొని మేలు మర్చిపోయాడు. కృతజ్ఞత లేని హృదయమే మోటి గుణం. మేలును పొందుకొని కృతజ్ఞత లేకపోతే ఎలాగండి? అరే ఒకప్పుడు మనం ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చేశాడే, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు చేయుతనిచ్చాడే, మనం ఆపదల్లో ఉన్నప్పుడు మనకు మార్గం చూపించాడే, మనకు అంత ఆహారం పెట్టి పోషించాడే, ఆ కృతజ్ఞత ఉండద్దండి? మన వాళ్ళు ఈరోజు ఎంతకి తెగించారంటే మేలు చేసిన వాని చేతిని పట్టుకొని ఆ చేతికి కీడు చేయడానికి వెనకంజ వేయట్లేదండి. ఏ ఇళ్ళు అయితే నీడ చూపించిందో ఆ ఇంటినే తగలబెట్టడానికి సాహసిస్తున్నారండి. ఎక్కడైతే మనం ఆదరణ పొందామో ఆ ఆదరణ పొందిన స్థలాన్నే, ఆ ఆదరణ పొందిన స్థావరాన్ని చెడపడానికి పూనుకుంటున్నారండి. బాధాకరమైన విషయం అది. మోటు గుణం, సుగుణం కలిగిన వాడు మేలు చేసిన వారిని మర్చిపోడు, మేలు పొందుకొని దాటుకొని పోడు, కృతజ్ఞుడై బ్రతుకుతాడు జీవితాంతం కూడా. ఈ సమయంలో నేను మన ఆత్మీయ తండ్రి దేవజన్ లేసన్ గారిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయనతో మేము చాలా కాలంగా పరిచర్య నేర్చుకుంటూ ఆయన పాద పరిచర్య చేస్తూ తిరిగిన వాళ్ళమండి. ఎప్పుడో సేవ ప్రారంభంలో ఆ 77-76 సంవత్సరాల్లో అని చెప్పేవాళ్ళు. ఆయన సేవ ప్రారంభంలో ఎవరైనా ఆయన్ని పిలిచి అంత అన్నం పెట్టి ఆయన్ని పరామర్శించిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లతో కూడా చెప్తాడండి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతతి వాళ్ళు ఎక్కడైనా కనబడితే వాళ్ళకి ఏదైనా మేలు చేయాలని తహతహలాడుతాడండి. మేము చాలాసార్లు ఆయన దగ్గర చూసాం. నేను సేవా ప్రారంభంలో అక్కడ ఒంటరిగా ఒక పాక వేసుకుని ఉన్నప్పుడు వీళ్ళ నాన్నగారు నాతో వచ్చి పలకరించి మాట్లాడి నాకు అంత భోజనం పెట్టేవాడరా అని చెప్తాడు. వాళ్ళ పిల్లలు కనబడితే వాళ్ళ దగ్గరకు చేర్చుకొని ప్రార్థన చేసి వాళ్ళని ఆశీర్వదించి అంత కృతజ్ఞత. ఆయన ఎవరి దగ్గర ఆయన అంత మేలు పొందుకొని ఉంటే ఆయన జీవితంలో వాళ్ళని మర్చిపోయిన వాడు కాదు. అందుకే దేవుడు ఆయనని అంత గొప్పగా ఆశీర్వదించాడు. ఆయనకు భక్తి నేర్పిన వాళ్ళు కానివ్వండి, ఆయనకు సేవ నేర్పిన వాళ్ళు కానివ్వండి, ఆయనకి ఎవరైనా ఉపకారం చేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కనబడితే ఆయనకి అంత గౌరవం, అంత మర్యాద, అంత ఆప్యాయత, ప్రేమ. ఎప్పుడో చిన్న వయసులో సేవ నేర్పిన వాళ్ళని గురించి ఎంత ఘనంగా చెప్పేవాళ్ళు ఏసన్న గారు. ఎప్పుడో సేవ నేర్చుకునేటప్పుడు ధైర్యపరిచి ధైర్యపు మాటలు ఏసన్న గారితో పలికిన దైవ సేవకులను గురించి అంత ఘనంగా చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడో ఏదో 4 మాటలు చెప్పుంటారు, నాయన సేవలో అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండు, ఓర్చుకో, నేర్చుకో అని చెప్పుంటుంటారు. కానీ ఆయన వృద్ధాప్యంలో కన్నుమూసే సమయంలో కూడా ఆ పెద్దల్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో నింపబడిపోయేవాడు. అవును, ఆ కృతజ్ఞత మనకుంటే దేవుని దీవెనలు మనల్ని విడిచిపెట్టిపోవండి. ఆ కృతజ్ఞత లేకయే మేలు పొందుకుంటుంటాము, ఒకవైపు పడుగు విప్పుతుంటాము, ఇటువైపు వల్లించే మాటలు మాట్లాడుతుంటాము, అటువైపు కలతలు లేపే మాటల్ని మనం మాట్లాడుతుంటాము. తప్పు, అలాంటి గుణం మనకు ఉండకూడదు. అందుకే పరిశుద్ధులైన పేతురు అంటాడు, గుణము అనే అక్షయ అలంకారమును మీ అంతరంగ స్వభావంగా మీరు మార్చుకోండి. అది దేవునికి ఇంపైనది, దేవునికి ఇష్టకరమైనదని దైవజనుడు చెప్తున్నాడు. మనకు మంచి గుణం కలిగి ఉండాలి, విషపు గుణం మనం కలిగి ఉండకూడదు, మోటు గుణం మనం కలిగి ఉండకూడదు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుడుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
కృపాసత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువ మీకు వందనాలు. గుణము అనే అక్షయ అలంకారమును మేము అంతరంగ స్వభావముగా ధరించుకొని నాయనా మీ ఎదుట ఇంపైన వ్యక్తులుగా మేము ఉండుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఏ చేదు మా గుండెల్లో ఉండకుండా నాయనా, ఏ విషపు గుణము, ఏ మోటు గుణము మాలో ఉండకుండా శాంతి గుణము గలవారమై మేము ఉండుటకు సహాయం చేసి మీ ఎదుట అలంకరింపబడిన వ్యక్తులుగా మేము ఉండుటకు మీరు కృపను అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాది సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.